జై శ్రీ మాతాజీ. ఈరోజు సహజయోగ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన సహజయోగి యోగినులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం విశుద్ధ చక్రం గురించి నేర్చుకోబోతున్నాం. విశుద్ధ చక్రం మన గొంతు భాగంలో ఉంటుంది. ఇది 16 రేకులను కలిగి ఉంటుంది. శుద్ధి అంటే పవిత్రమైన, విశుద్ధి అంటే సంపూర్ణంగా పవిత్రమైనది అని అర్థం. ఈ విశుద్ధ చక్రంలో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క సంపూర్ణ శక్తి కలిగి ఉంటుంది. దానివల్ల మనకు పరిపూర్ణమైన యోగం లభిస్తుంది. ఈ చక్రం యొక్క లక్షణాలు లౌకిక భావంతో ఉండడం, సాక్షితత్వంలో ఉండడం, సంపూర్ణ శక్తి మరియు సామూహిక స్పృహ మనలో నిండి ఉంటుంది. విశుద్ధ చక్రం నుంచి ప్రధానమైన 16 నాడులు మన చెవులు, కళ్ళు మరియు మెదడులోకి ప్రవహించి అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ చక్రం మనలో చాలా ప్రధానమైన చక్రం. ఈ చక్రంలో సమస్యలు ఎలా వస్తాయంటే, మనం అపరాధ భావన కలిగి ఉండడం వల్ల, అనైతికత కలిగి ఉండడం వల్ల, లేదా కృత్రిమంగా మరియు వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల, ఆత్మగౌరవం లేకుండా ఉండడం వల్ల ఈ చక్రంలో సమస్యలు తలెత్తుతాయి. ఎడమ విశుద్ధ చక్రంలో శ్రీ విష్ణుమాయతత్వాన్ని కలిగి ఉంటాం. ఈ చక్రం సోదరీ సోదరుల సంబంధం, ఆత్మగౌరవం మనలో అభివృద్ధి చెందిస్తుంది. కుడి విశుద్ధ చక్రంలో విఠల రుక్మిణీతత్వం ఉంటుంది. ఈ చక్రం ప్రకాశవంతమైనట్లయితే మనం మాట్లాడే మాటల్లో మరియు చేతుల్లో మాధుర్యాన్ని కలిగి ఉంటాం. ఈ చక్రాన్ని మరింత సున్నితంగా చేసుకోవడానికి నెయ్యి, వెన్న, నూనె మరియు ఉప్పు ఉపయోగపడుతుంది. నూనె కృష్ణతత్వాన్ని పెంపొందించుకోవడానికి చాలా ముఖ్యమైన పదార్థం. ప్రతిరోజు నిద్రించే ముందు ఒక్క బొట్టు ఆలివ్ నూనెను చెవిలో వేసుకొని దూదిని పెట్టుకోవాలి. మరియు కర్పూరం కలిపిన ఆవు నెయ్యిని ఒక్క బొట్టు నాసికంలో, అనగా ముక్కులు వేసుకోవడం వల్ల మన విశుద్ధ చక్రంలో ఉన్న అన్ని నరాలు సున్నితమయ్యి విశుద్ధి యొక్క గుణగణాలను మనకి అందజేస్తాయి. విశుద్ధ చక్రంలో ఉన్న అన్ని లక్షణాలను పెంపొందించుకోవడానికి మనం ధ్యానం చేస్తూ మరింతగా మన చిత్తాన్ని ఉంచుకుందాం. రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టును చూస్తూ చైతన్య తరంగాల్ని మన చేతుల్లోనూ మరియు మాడు మీద ప్రవహిస్తున్న చైతన్య తరంగాల్ని గమనిస్తూ ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండల్ని జాగృత చేసుకొని బంధన్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత రెండు చేతులు భూమి మీద ఉంచి భూమాతని ఇలా ప్రార్థన చేసుకుందాం. అమ్మా భూమాత, మా చక్రాలలోనూ నాడుల్లోనూ ఉన్న సమస్త బాధలు, దోషాలు మీలోనికి కలుపుకొని ఈనాటి ధ్యానం కొరకు మాకు అనుమతిని ప్రసాదించండి. అమ్మా భూమాత, మాలోని సమస్త దోషాలు, బాధలు మీలో కలుపుకొని మీ యొక్క సహనాన్ని, ఓర్పుని మాకు ప్రసాదించండి. ధ్యానంలో లోతుల్ని చేరుకోవడానికి మీ అనుమతిని మాకు ప్రసాదించండి. చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం.
ఇప్పుడు ఎడమ చేతిని మోకాలపైన ఉంచి కుడి చేతిని భూమాతపై ఉంచి మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక మానసిక భావోద్వేగ సమస్యలన్నింటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలం నుంచి వర్తమానంలో స్థిరపరచండి. ఎలాంటి ఆలోచన లేకుండా మన చిత్తాన్ని మాడుపై ఉంచి ఎడమ అరచేతి వేళ్లను మరియు కుడి చేతిని గమనిస్తూ ఉన్నాం. అమ్మా, నా ఎడమ పార్శ్వంలో ఉన్న అన్ని దోషాలు, సమస్త బాధలు భూతత్వంలోనికి విలీనం చేయండి. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై ఉంచి ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి ఇలా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అధికమైన వేడి, తద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని వర్తమానంలో స్థిరపరచండి. అమ్మా, నా యొక్క కుడి పార్శ్వంలో ఉన్న సమస్త బాధలు, సమస్త దోషాలు, అధికమైన వేడి, అనవసరమైన ఆలోచనలు, అహంకారపూరితమైన స్వభావం అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తీసివేసి నాకు అత్యంత శ్రద్ధను ప్రసాదించండి. మన చిత్తాన్ని శిరస్సుపై ఉంచి కుడి అరచేతి వేళ్లను మరియు ఎడమ అరచేతి వేళ్లను గమనిస్తూ ఉందాం. మన యొక్క చైతన్య తరంగాలు ఆకాశతత్వం ద్వారా మనలో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోయినట్లుగా మనం గమనించవచ్చు.
ఇప్పుడు రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మన సూక్ష్మ నాడిలో అంటే మధ్య నాడిలో ఉన్న అన్ని సమస్త బాధలు అవరోధాలను తొలగించి మన చిత్తాన్ని ప్రస్తుతంలో స్థిరపరచమని ప్రార్థన చేద్దాం. అమ్మా, నా యొక్క సూక్ష్మ నాడిలో ఉన్న సమస్త బాధలు దోషాలు తొలగించి మమ్మల్ని వర్తమానంలో స్థిరపరచండి. రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని చిత్తాన్ని మన మూలాధార చక్రం అంటే మొదటి చక్రం మీద ఉంచుకొని ధ్యానం చేద్దాం. అమ్మా, నా యొక్క మూలాధార చక్రంలో ఉన్న గుణగణాలను అమాయకత్వాన్ని వివేకాన్ని విచక్షణని నాలో పెంపొందించండి. అమ్మా, శ్రీ గణేష యొక్క అన్ని లక్షణాలను గుణగణాలను నాలో నింపండి. నెమ్మదిగా రెండవ చక్రమైన స్వాధిష్టాన చక్రం మీద చిత్తాన్ని తీసుకొచ్చి ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మా, నా యొక్క స్వాధిష్టాన చక్రంలో ఉన్న సమస్త బాధలు దోషాలు అన్నింటినీ తీసివేసి నాలో సృజనాత్మక శక్తిని పెంపొందించండి. నాకు భగవంతుని యొక్క విద్యను ప్రసాదించండి. అమ్మా, నాకు నిర్మల విద్యను ప్రసాదించండి. నెమ్మదిగా నాభి చక్రం మీదకి చిత్తాన్ని తీసుకుద్దాం. అమ్మా, నా యొక్క నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలు దోషాలు అనవసరమైన ఆందోళనలు తీసివేసి నా యొక్క నాభి చక్రంలో ఉన్న లక్ష్మీనారాయణుని యొక్క గుణగణాలన్నీ నాలో నింపండి. అమ్మా, నా యొక్క నాభి చక్రంలో ఉన్న సమస్త బాధలు దోషాలు తొలగించి నాకు ఆత్మ యొక్క సంతృప్తిని ప్రసాదించండి. నన్ను ఉదార స్వభావిగా మార్చండి. ఇప్పుడు మన చిత్తాన్ని భవసాగరం అంటే స్వాధిష్టాన చక్రం నుంచి నాభి చక్రం పైభాగం దాకా ఉండే భాగం, ఈ భాగం మీద చిత్తాన్ని తీసుకొద్దాం. అమ్మా, మా యొక్క భవసాగరంలో ఉన్న సమస్త బాధలు దోషాలు తొలగించి మాకు గురుతత్వాన్ని ప్రసాదించండి. మాలో ఉన్న అన్ని గురువుల యొక్క లక్షణాలను గుణగణాలను మాలో పెంపొందించండి. మమ్మల్ని మా యొక్క స్వయం గురువులుగా తీర్చిదిద్దండి. ఇప్పుడు చిత్తాన్ని హృదయ చక్రం అంటే అనాహత చక్రం మీదకు తీసుకుద్దాం. అమ్మా, నా యొక్క హృదయ చక్రంలో ఉన్న అన్ని బాధలు
దోషాలు తొలగించి నాలో నిండా ప్రేమతత్వాన్ని నింపండి. నన్ను పరిశుద్ధమైన ఆత్మగా తీర్చిదిద్దండి. నాకు ధైర్యాన్ని ప్రసాదించండి. నాలో ఉన్న భయాలు, ఆందోళనలు, అనవసరమైన ఆలోచనలు తొలగించి నన్ను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దండి. అత్యంత ప్రేమశక్తిని నాలో నింపండి. ఇప్పుడు మెల్లగా మన చిత్తాన్ని విశుద్ధి చక్రం వద్దకు తీసుకొద్దాం. ఇందాక మనం నేర్చుకున్నట్టుగా విశుద్ధి చక్రము 16 దళాలన్నీ కలిగి ఉంటుంది. మన కుడి చేతిని గొంతు మధ్య భాగంలో ఉంచి ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మా, నా విశుద్ధి చక్రంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నింటినీ తొలగించి నాకు లౌకిక భావాన్ని, మాధుర్యాన్ని, సాక్షిభావాన్ని ప్రసాదించండి. మన కుడి చేతిని ఎడమ విశుద్ధి చక్రం అంటే ఎడమ భాగమైన మెడ మీద ఉంచి ఇలా ఒకసారి చెప్పుకుందాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎడమ విశుద్ధి చక్రం నుంచి మనకి విష్ణు మాయ యొక్క గుణగణాలని పొందుతాం. మనం దోషిభావం కలిగి ఉండడం వల్ల ఆ లక్షణాలని సరిగా స్వీకరించలేం. కుడి చేతిని ఎడమ మెడ వంపు మీద ఉంచి, అమ్మా, నేను దోషిని కాను, నాలో ఉన్న దోషిభావాన్ని మరియు అన్ని దోషాలని తొలగించి నాలో ఆత్మగౌరవాన్ని పెంపొందించండి. ఇప్పుడు మెల్లగా ఎడమ చేతిని కుడి మెడ వంపు మీద ఉంచుకుని ఇలా ప్రార్థన చేద్దాం. అమ్మా,
నా యొక్క కుడి విశుద్ధి చక్రంలో ఉన్న అన్ని దోషాలని సమస్త బాధలను తొలగించి నా యొక్క మాటలలోనూ చేతలలోనూ మాధుర్యాన్ని నింపండి. అమ్మా, నాలోని అహంకారాన్ని ఆధిపత్యాన్ని తీసివేసి నన్ను మధురమైన మరియు సామూహిక స్పృహతో నిండిన వ్యక్తిగా తీర్చిదిద్దండి. నన్ను పరమచైతన్య శక్తిలో ఒక అణువుగా తీర్చిదిద్దండి. ఇప్పుడు మన చిత్తాన్ని విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞా చక్రం అంటే మన నుదుటి భాగం వద్దకు తీసుకొద్దాం. చిత్తము నుదుటి భాగం వద్ద ఉంచి, అమ్మా, నా ఆజ్ఞా చక్రంలో ఉన్న అన్ని దోషాలు, బాధలు, అహంకారం, ప్రత్యహంకారం, కోపం, ద్వేషం అన్నింటినీ తొలగించివేసి నాలో ప్రేమతత్వాన్ని నింపండి. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నా యొక్క ఆజ్ఞాచక్రంలో ఉన్న అన్ని బాధలు తొలగించి నాలో ప్రేమతత్వాన్ని, క్షమాతత్వాన్ని ప్రసాదించండి. నాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి. నాకు క్షమాతత్వాన్ని ప్రసాదించండి. ఇప్పుడు మన చిత్తాన్ని సహస్రార చక్రమైన మాడు మీద ఉంచి ఇలా ప్రార్థన చేద్దాం. కుడి అరచేతిని మన మాడు మీద ఉంచి మన తలపైన ఉన్న చర్మాన్ని గడియారం ముళ్ళు తిరిగే దిశలో తిప్పుతూ, అమ్మా, నాలో ఉన్న కుండలిని శక్తి అయిన ఆ పరమాత్మని శక్తిని భగవంతుని శక్తితో అనుసంధానం చేయండి. అమ్మా, నా కుండలిని శక్తిని పరమాత్ముని పరమచైతన్య శక్తితో అనుసంధానం చేయండి. నాలో ఉన్న సమస్త బాధలు, దోషాలు, అనవసరమైన ఆందోళనలు, ఆలోచనలు తొలగించి నన్ను నిర్విచార స్థితికి తీసుకువెళ్ళండి.
చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి నిర్విచారంలో కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందాం. మన సహస్రారం పైన శరీరంలో మరియు మన చేతుల్లో వస్తున్న చైతన్య తరంగాల్ని గమనిస్తూ ఆస్వాదిస్తూ పరమాత్మని యొక్క శక్తిని అనుభవిద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంతటి చక్కటి ధ్యానాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అమ్మా, మా యొక్క శతకోటి ధన్యవాదాలు తల్లి. మమ్మల్ని ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్దినందుకు, పరమాత్మని యొక్క ఇంతటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించినందుకు మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తల్లి. మమ్మల్ని మీ పాదాల వద్ద ఇలాగే ఆశీర్వదించి అనుగ్రహించండి తల్లి. మా యొక్క చిత్తాన్ని ఎల్లప్పుడూ మీ పాదపద్మముల వద్ద ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. మాలో ఉన్న దేవదూతలను ప్రకాశవంతం చేసి ఆత్మ యొక్క గుణగణాలను మాలో ఎల్లప్పుడూ ప్రకాశవంతమయ్యేలాగా ఆశీర్వదించండి తల్లి. శతకోటి ధన్యవాదాలమ్మా. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృత చేసుకుని బంధం వేసుకుందాం. జయ శ్రీ మాతాజీ. మరొక్కసారి మీ అందరికీ సహజ యోగ ధ్యానానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.